नमः श्री मात्रे नमः वेलकम टू वीएमके एस्ट्रोनॉमी वाला चैनल ई रोज ई वीडियो विद्युत राशि वारु ई राशि वारिनि विवाहं चेसुकुंटे कलिसि वस्तुंदि जीवितं सतोषकरंगा सागुतुंदि अने टापिक अंडि సహజంగా మనం చూసే సిస్టమ్ ఏంటంటే వివాహ పొంతన అనగానే అష్టకూటమి విధానం అంటూ చూసారా 36 పాయింట్లు చెక్ చేస్తూ ఉంటారు. అంటే 8 విధాలుగా గణపొంతన చేస్తూ ఉంటారు. ఆ విధానంలో వచ్చిన పాయింట్లు 36 ఉంటాయండి. 36 పాయింట్లకు గాను 18 పైపడి వస్తేనే ఆ ప్రపోజల్, అంటే ఆ వివాహం ఏదైతే కనుక సంబంధం ఉంటుందో దాన్ని చూడవచ్చు, పరిశీలన చేయవచ్చు. అంటే పాయింట్లు కనుక వధువు వరులకు ఇద్దరికి 18 నుంచి 24 పాయింట్లు వస్తే కనుక యావరేజ్గా చెప్పవచ్చు, 24 నుంచి 25 పాయింట్లు వస్తే గుడ్ ప్రపోజల్ అని చెప్పవచ్చు, 25 నుంచి 32 పాయింట్ కనుక వస్తే పట్టికలో ఎక్సలెంట్ మ్యారేజ్ ప్రపోజల్ అని చెప్పవచ్చు, 32 నుంచి 36 పాయింట్ కనుక వస్తే కనుక వెరీ ఎక్సలెంట్, అంటే రేర్గా వస్తుందండి అసలు ఇలాంటి ప్రపోజల్స్ అనేవి. ప్రాక్టికల్గా చూస్తే ఈవెన్ 32 33 ఇలా పాయింట్లు వచ్చిన జాతకాలు కూడా కొన్ని డైవోర్స్ అయిన విడాకులు తీసుకున్న జాతకాలు ఉన్నాయండి. ఎందుకంటే మనం వధూవరుల జాతకాలు పరిశీలించినప్పుడు ఒక రాశిని బట్టి నక్షత్రం బట్టే కాకుండా లగ్నం నుండి కూడా పొంతన తీసుకోవాలి. జాతక పరిశీలన అనేది జాతక చక్రాలు పక్కపక్కన జన్మరాశి నవాంశ ఇలా తయారు మీరు చక్రాలు జాతక చక్రాలు తయారు చేసుకున్న తర్వాత పరిశీలన లగ్నం నుండి కూడా చూడాలి. ముఖ్యంగా ఏంటంటే జాతకం మన చదువుకు రాగానే ఆయుభావం చూడాలండి. ఆయుభావం అల్పాయువ మధ్యమాయువ దీర్ఘాయువ ఇలా పరిశీలించుకున్న తర్వాత మిగతా భావాలకి వెళ్ళాలి. ద్వితీయ భావం కుటుంబ భావం, పంచమ భావం అంటే కనుక సంతాన భావం, సప్తమ భావం అంటే జీవిత భాగస్వామ్యం లీగల్ బాండేజ్, అష్టమం అంటే ఆయుస్థానం, అదేవిధంగా 11వ స్థానం అంటే డిజైర్స్ కోరికలు నెరవేరేది, 12వ భావం అంటే కనుక బెడ్ కంఫర్ట్స్, ఇలా అన్ని భావాలు చూసుకోవాలండి. అదేవిధంగా చతుర్థ భావం కూడా చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ హ్యాపీనెస్, కుటుంబ సంతోషం ఇచ్చేది 4వ భావం, ఆ భావం కూడా బాగుండాలి. ఇలా అన్నీ చూసుకున్న తర్వాత మన మ్యారేజ్ ప్రపోజల్కు ముందుకు వెళ్ళడం అనేది చాలా ఉత్తమం అండి. సరే ఇదంతా పొద్దుగాదం చూసుకున్నా కూడా మరి 36 పాయింట్ల సిస్టమ్ ఏంటిది ఎలా వచ్చిందంటే కనుక సహజంగా వర్గకూటమి తారాకూటమి యోని కూటమి గ్రహమైత్రి రాశి మైత్రి నాడి పొంతన అని ఈ రకంగా 8 రకాలుగా చూసుకున్నప్పుడు వర్గకూటమికి 1 పాయింట్, వత్సకూటమికి 2 పాయింట్లు, తారాకూటమికి 3 పాయింట్లు, ఏనుగుకూటమికి 4 పాయింట్లు, ఇలా మొత్తం 1 2 3 4 1+2+3+4+5+6+7+8 మొత్తం కూడితే 36 పాయింట్లు వస్తాయండి. మరి ఎందుకు రాశి మైత్రి ఎక్కువగా పరిణిస్తూ ఉంటారు అన్నప్పుడు ఇక్కడ గ్రహమైత్రికి 5 పాయింట్లు ఉన్నాయి, రాశి మైత్రికి 7 పాయింట్లు వస్తాయండి. 5+7 అంటే 12 పాయింట్లు, వివాహ పంతంలో మొత్తం 36 పాయింట్ల గాను ఈ 12 పాయింట్లు ఇక్కడే వస్తున్నాయి. అందుకనే అంత ప్రాముఖ్యత రాశికి చూసుకోవడం అనేది బాగానే ఉంది. మరి ఇవాళ మిథున రాశి టాపిక్ కదా, సహజంగా మిథునానికి అధిపతి బుధుడు. మిథునం అంటే పాదరసం, మెక్కురి అంటాం కదా, చాలా తెలివితేటలు కలిగిన వారు, కమ్యూనికేషన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, చిలక్తులు చమత్కారం ఇష్టపడతారు, వ్యంగ్యంగా కూడా అప్పుడప్పుడు వ్యంగ్యాస్త్రాలు కూడా వదులుతూ ఉంటారు. అదేవిధంగా 10 మందిలో ఒక వ్యక్తి మిథున రాశి వారిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఏంటంటే వాళ్ళు మోర్ దాన్ 2-3 అవర్స్ ఐడియల్గా ఉండలేరు, ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండలేరు, అంటే మంచి కమ్యూనికేటర్, దుస్వభావ రాశి కదా కాబట్టి మంచి వాయుతత్వ రాశి కూడా కాబట్టి మంచి తెలివితేటలు కలిగిన వారు. అలాంటి మిథున రాశి వారికి మేషరాశి వారితో వివాహం పొందడం ఎలా ఉంటుంది అన్నప్పుడు సహజంగా మేషానికి అధిపతి కుజుడు, మిథునానికి అధిపతి బుధుడు, బుధ కుజుడు శత్రువులే. మరి ఇక్కడ మిథునం నుండి మేషం అనేది లాభభావం అవుతుంది, మేషం నుండి మిథునం అనేది ద్వితీయ భావం అవుతుంది. మనకు తెలుసు కదా 3, 6, 10, 11 అంటే కనుక ఉపచయ స్థానాలు, ఉపచయ స్థానాలు అంటే డెవలప్మెంట్కి కారకత్వం వహిస్తాయండి. కాబట్టి ఇక్కడ గ్రహమైత్రి లేకుండా కూడా 3/11 కాంబినేషన్ ఉంది కాబట్టి మిగతా జాతకంలో గ్రహస్థితి కనుక బాగుంటే, మరి మిగతా గ్రహస్థితి అన్నప్పుడు ఏంటి, సప్తమ భావం బాగుండాలి, అదేవిధంగా అమ్మాయిల జాతకంలో కుజుడు గురుడు బాగుండాలి, అబ్బాయిల జాతకంలో కూడా శుక్ర గురుడు జాతకంలో కనుక బలంగా ఉంటే మాత్రం ఆ పొంతన హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పవచ్చండి. తదనంతరం మిథున రాశి వారికి వృషభ రాశి వారితో పొంతన ఎలా ఉంటుందన్నప్పుడు మిథున రాశికి వేయంలో ఉంటుంది వృషభ రాశి. సహజంగా ద్విద్వాద్వశ భావాలు అంటే 2, 12 మిథునం నుండి వృషభం 12 అవుతుంది, వృషభం నుండి మిథునం 2వ స్థానం అవుతుంది కాబట్టి 2/12 అనేది అంత సక్సెస్ఫుల్ కాదని చెప్తుంటారు. కాకపోతే చాలా జాతకాలు పరిశీలించిన తర్వాత వృషభ రాశి వారికి మిథున రాశి వారికి బాగుంటుంది చెప్పవచ్చు. ఎందుకయ్యా అంటే మిథునానికి అధిపతి బుధుడు, వృషభానికి అధిపతి శుక్రుడు, బుధ శుక్రుడు మిథునులే,
అందుకని మిగతా గ్రహస్థితి బాగుంటే మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇద్దరికి కూడా. తదనంతరం మిథున రాశి వారికి మిథున రాశి అబ్బాయి కానీ అమ్మాయితో కానీ పొంతన ఎలా ఉంటుంది అన్నప్పుడు, బుధుడు రాశి అన్నప్పుడు బుధుడే కదండి, కాబట్టి ఒకే రాశి వారు చేసుకోవచ్చు కదంటే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి అయ్యా అన్నప్పుడు, ఒకటే రాశి వారిని చేసుకున్నప్పుడు ఇక్కడ ఏలనాడు శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ అంటే ఎట్లా వస్తుంది, రాశి నుండి శని వ్యయంలో వస్తే వ్యయము రాశిలో రెండవ స్థానంలో ఉన్నప్పుడు మనం ఏలనాడు శని అంటాం, సాడే సాతి అంటాం, సెవెన్ అండ్ హాఫ్ ఇయర్ శని వస్తుంది. మిథునం నుండి కనుక ఇక్కడ మనకు అష్టమ స్థానం అంటే కనుక మకరంలో శని ఉన్నప్పుడు ఇద్దరికి భార్యాభర్తలకి ఇద్దరికీ ఒకేసారి అష్టమ శని వస్తుంది. మీనంలో కనుక శని భగవానుడు ఉన్నప్పుడు ఇద్దరికీ ఒకేసారి అర్ధాష్టమ శని వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కష్ట నష్టాలు ఉంటాయి కాబట్టి ఒకటి ఒక కుటుంబంలో ఇద్దరికి వచ్చినప్పుడు కష్టాలకు గురవుతారు కాబట్టి సహజంగా వద్దు అని చెప్తారు. కాబట్టి మిగతా గ్రహస్థితి కనుక బాగా ఉంటే ముందుకు వెళ్ళవచ్చు. మనం ఇందాక చెప్పుకున్న వృషభ రాశికి మిథున రాశి పొందడంలో వృషభ రాశి అబ్బాయికి మిథున రాశి స్త్రీతో వివాహం చేయవచ్చు. అంతేగాని మిథున రాశి పురుషుడికి వృషభ రాశి స్త్రీతో వివాహం చేస్తే అంత డెవలప్మెంట్ అనేది ఉండదు. తదనంతరం మిథున రాశి వారికి కటకాటక రాశి వారితో పొంతన ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఇది కూడా ద్విద్వాదశ భావాలు ఉంది, 2/11, 2/12 భావాలు కదా ఇక్కడ. కాబట్టి ఏంటంటే మీకు సహజంగా హావభావాలు కమ్యూనికేషను జాలీగా ఉండేవారు మిథున రాశి వారు. ఈ కర్కాటక రాశి వారు ఏంటయ్యా అంటే వీరు కొంచెం సున్నిత మనస్కులు, కుటుంబ సంతోషాన్ని కోరుకుంటారు, అందరినీ కలుగోపుగా ఉంచుకోవాలనుకుంటారు, శత్రువులు తక్కువ, ఇలాంటి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారు తోడైతే బాగుంటుంది. ఇక్కడ మిథున రాశికి అధిపతి బుధుడు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. బుధ శుక్రులకు మిత్రులతో లేకుండా మిగిలిన గ్రహస్థితి బాగుంటేనే ముందుకు వెళ్ళడం ఉత్తమం. అదేవిధంగా మిథున రాశి పురుషుడు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే కర్కాటక రాశి స్త్రీని చేసుకోవచ్చు. అంతేగాని కర్కాటక రాశి పురుషుడు కనుక మిథున రాశి స్త్రీని చేసుకుంటే అంత జీవితంలో డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. తదనంతరం మిథున రాశి జాతకులకి సింహరాశి జాతకులతో ఎలా ఉంటుంది, సింహరాశి వారితో అన్నప్పుడు సహజంగా మిథునం నుంచి తృతీయ స్థానం సింహం అవుతుంది, సింహం నుంచి మిథునం అనేది 11వ స్థానం అవుతుంది. సములు మిత్రులు కూడా చెప్పుకోవచ్చు, బుధ రవులు సములు మరియు మిత్రులుగా చెప్పుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే జోవియల్గా ఉండేవారు మిథున రాశి వారు ఒక సిస్టమేటిక్గా ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక ఉందాదనంతో ముందుకు వెళ్ళేవారు సింహరాశి వారు. మిత్రులతో మైత్రి ఉంది, సమజీలే, కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి సంతోషం వాళ్ళది, ఎవరి పనులు వాళ్ళవి అని అలా కాకుండా ఇద్దరు కనుక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద ముందుకు వెళ్తే మాత్రం మంచి డెవలప్మెంట్ ఉంటుందండి. ఎందుకయ్యా అంటే 3/11 కాంబినేషన్, శత్రుత్వం లేదు రాశులకి కాబట్టి చక్కటి కాంబినేషన్ చెప్పవచ్చు. తదనంతరం మిథునరాశి వారి కన్యా రాశి వారితో వివాహ పొందడం చూసుకున్నప్పుడు మిథునానికి అధిపతి బుధుడే, కన్యారాశికి అధిపతి కూడా బుధుడే. మిథునం నుంచి కన్యారాశి అనేది చతుర్థ భావం అవుతుంది, అదేవిధంగా కన్యా నుంచి మిథునం అనేది 10వ స్థానం అవుతుంది. చేసుకోవచ్చు అండి. డిఫరెన్స్ బిట్వీన్ అంటే మిథునానికి కన్యకు తేడా ఏంటిది అంటే మిథున రాశి అనేది కొనుగోలు ధారలు అవుతే కన్యా రాశి వాళ్ళు అమ్మకధారలు, సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్, ఇలా రకరకాలు అది ప్రొఫెషన్స్ పక్కన పెడితే నేచర్ ఆఫ్ యాటిట్యూడ్ అలా ఉంటుందండి. ఒకటి రాశి కాబట్టి చేసుకోవచ్చు, డెవలప్మెంట్ ఉంటుంది. కాకపోతే రెండు దిశభావ రాశులు కాబట్టి డ్యూయల్ మైండ్ అనేది కలిగి ఉంటారు కాబట్టి ఇది ఈ విషయంలో మాత్రం మిగిలిన గ్రహస్థితి అనుకూలంగా ఉంటే వెళ్ళవచ్చు, అబోవ్ అవరేజ్ ప్రపోజల్ అని చెప్పవచ్చు. తదనంతరం మిథున రాశి వారికి తులరాశి వారితో పొంతన ఎలా ఉంటుందయ్యా అన్నప్పుడు, మిథున రాశి నుండి తులరాశి అనేది 5వ స్థానం అవుతుంది, తుల నుంచి మిథునం అనేది 9వ స్థానం అవుతుంది. కోణస్థితి మంచిదే, రెండు కూడా మిథునానికి అధిపతి బుధుడు, తులకు అధిపతి శుక్రుడు, బుధ శుక్రుడు పరమ మిత్రుడే. కాకపోతే జోవియల్గా ఉండేటువంటి ఈ మిథున రాశి వారికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, బ్యాలెన్స్డ్ నేచర్, ఒక త్రాసు తక్కేలాగా బ్యాలెన్స్డ్గా ఉండాలి, అందరితో సమానంగా ఉండాలి అని కోరుకున్నటువంటి సున్నిత మనస్కులకు తులరాశి వారికి కొంత ఈ యాటిట్యూడ్లో చూసినప్పుడు మనకు బాగుంటుంది. కానీ మిగిలిన గ్రహస్థితి కూడా పరిశీలించుకోవాలండి. మొత్తం మీద మనం చేసుకోవచ్చా లేదంటే చక్కగా చేసుకోవచ్చు మిథున రాశి వారికి, తులరాశి వారికి. తదనంతరం మిథున రాశి వారితో వృశ్చిక రాశి వారి పొందన, మిథున రాశి వారు ఇందాక చెప్పుకున్న జోవియల్ నేచర్, కమ్యూనికేటరు, చెలోక్తులు, హావభావాలు ఇలాంటివి కోరుకునే మిథున రాశి వారికి వృశ్చిక రాశి వారు సహజంగా వృశ్చికం అంటే ఏంటండి, సెక్రెటివ్నెస్, డీప్ రీసెర్చ్ చేసుకుంటారు అంటే ప్రతిదీ కూడా డెప్త్గా ఆలోచిస్తూ ఉంటారు, త్వరగా బయటపడని తత్వం కలిగి ఉంటారు వృశ్చిక రాశి వారు. ప్రేమ, ద్వేషం, సున్నితత్వం, మంచితనం అన్నీ కూడా వీరికి కాస్త ఎక్కువే చెప్పవచ్చు అండి. చంద్రుడు బలహీనం ఇక్కడ మిత్రులు వృశ్చిక రాశిలో, వ్యక్తిత్వ పరంగా మంచివారే కానీ ఈ వ్యక్తిత్వ పరంగా చూసుకుంటే రాశుల పరంగా చూసుకున్నప్పుడు మైండ్ అంతా కలవదండి.
అందున ఆ మిథునరాశికి అధిపతి బుధుడు, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇక్కడ కుజుడు మేషరాశి కుజుడు స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కనుక మిథున వృశ్చిక రాశి కుజుడు స్ట్రైట్ ఫార్వర్డ్ కాదండి. అంతే ఆలోచిస్తూ సమయం సందర్భం వచ్చినప్పుడు దెబ్బతీస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ షష్టాష్టకాలు కూడా ఉన్నాయి కాబట్టి మిథునరాశి వారికి వృశ్చిక రాశి వారితో వివాహం పొందుతున్నది 100కి 100% మంచిది కాదు, చేయకూడదు. చేసుకుంటే గొడవలు, కొట్టాట్లు, మాట పట్టింపులు, వీడాకుల ద్వారా కూడా వెళ్ళవచ్చు. మిగతా రాశి అనుకూలంగా లేకపోతే కనుక మరి మిథున రాశి వారికి ధనస్సు రాశి వారితో వివాహం పొందడం ఎలా ఉంటుంది అన్నప్పుడు రెండు సమసప్తక భావాలండి. సమసప్తక రాశులు కూడా 7/7 ఉంటాయి. ఇప్పుడు మంచిదే, ధనుసు రాశి వారు స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ చేసుకుంటారు, సున్నిత మనస్కులు, ఎక్కువగా మాట్లాడరు, ఉన్నత విద్య పొందినవారు, మంచి తెలివితేటలు గలవారు. బుధుడు చూస్తే ఇక్కడ మనకు కమ్యూనికేటరు, బిజినెస్ మైండ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంసప్తకం వస్తుంది మంచిదే, కానీ గ్రహమైతే ఉండదు. రెండు దిశభావ రాశులు కాబట్టి మిగిలిన గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళడం మంచిది. లేనిచో ఈ మిథున రాశికి ధనుసు రాశి వారికి వివాహం చేయకపోవటమే ఉత్తమం. ఎందుకంటే సహజంగా దిశభావ రాశుల వారికి ఎక్కువగా మల్టిపుల్ మ్యారేజ్ అని చెప్తూ ఉంటాం. అంటే దిశభావ రాశి ప్రతి వారికి అని కాదండి, అక్కడ శుక్రగ్రహ స్థితి కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్స్ నాట్ సో ప్రిఫరబుల్ అని చెప్పవచ్చండి. తదనంతరం మిథున రాశి వారికి మకర రాశి వారితో వివాహ పొందడం ఎలా ఉంటుందన్నప్పుడు వీరికి కూడా షష్టాష్టక స్థితి ఉంది. బుధుడు నుంచి మిథునం నుంచి మకరం అష్టమ స్థానం, మకరం నుండి మిథునం అనేది 6వ స్థానం. షష్టాష్టక స్థితి మంచిది కాదు. ఈవెంతో మిత్రుత్వం ఉన్నా కూడాను షష్టాష్టక స్థితి వల్ల మకరం అనేది హార్డ్ వర్క్ నేచరు, ఎక్కువగా వర్క్ చేసే గుణం ఉంటుంది. వీళ్ళేంటంటే మిథున వాళ్ళు ఈజీ వే ఆఫ్ గోయింగ్, ఈజీ మైండ్, ఈజీగా ఎర్నింగ్ సంపాదన ఇలా ఉంటుందండి. వీరికి షష్టాష్టక స్థితి మంచిది కాదు. అదేవిధంగా నవమ స్థానం, నవమాధిపతి కూడా మిథున రాశికి వచ్చింది కాబట్టి 50% లైఫ్ ఒక రకంగా ఉంటే మీ నానానికి బొమ్మ పోసుకున్నట్టుగా జీవితం అనేది నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంబంధాలు మల్టిపుల్గా మనకు ఉన్నప్పుడు బెటర్ టు గో ఫర్ నెక్స్ట్ వేరే రాశికి కూడా మంచిది అండి. ఒకవేళ తప్పదన్నప్పుడు మాత్రం ఆలోచించాలి తప్ప లేనిచో మకర రాశి వారిని వివాహ పొందడంలో అవాయిడ్ చేయడమే ఉత్తమం. తదనంతరం మిథున రాశి వారికి కుంభరాశి వారితో, కుంభరాశి అధిపతి శని, మిథునరాశికి అధిపతి శని భగవానుడే. ఇక్కడ కోణస్థితి ఉంది, పరస్పర 5/9 కోణంలో కోణస్థితిలో ఉన్నారు. కుంభరాశి వారు మనం చూస్తే సింబల్ ఏంటంటే ఒక కుండ నుంచి వాటర్ ధారణ పోస్తూ ఉంటారు. అంటే ఇవ్వడం పుచ్చుకోవడం అనేది బాగా కుంభరాశి వారికి అలవాటు. రీసెర్చ్ మైండ్, జోవెల్గా ఉంటారు, ఎక్కువ కష్టపడటం అనే ఇష్టం ఉంటుంది వీరికి. అదేవిధంగా మిథునరాశి వారు కూడా జోవెల్గా ఉండడానికి ఫీచర్ ఉంటుంది. కాబట్టి వీరిద్దరు కూడా మిథునానికి కుంభానికి కూడా మంచి చక్కని జోడి అని చెప్పవచ్చు. చక్కగా చేసుకోవచ్చు, జీవితం అద్భుతంగా ఉంటుంది. పూర్ణస్థితి కాబట్టి డెవలప్మెంట్, లక్ష్మీ స్థానాలు బాగా ఉంటాయండి. జీవితం వృద్ధి చెందుతుంది, అదేవిధంగా సంతానం కూడా మంచి వృద్ధిలోకి వస్తారని చెప్పవచ్చు. తదనంతరం మిథున రాశి వారికి మీనరాశి వారితో స్థితి. ఇక్కడ మిథునానికి అధిపతి బుధుడు, మీనానికి అధిపతి గురుడే. ఇక్కడ సమసప్తంగా కాదండి, 4/10 కాంబినేషన్. అంటే మిథునం నుంచి మీనం అనేది 10వ స్థానం అయితే మీనం నుండి బుధుడు మిథున స్థానం చతుర్థం అవుతుంది. కాబట్టి ఇలాంటి వారికి మిగతా గ్రహస్థితి కనుక బాగా ఉంటే వీరికి వివాహం తర్వాత చేసే వృత్తి వ్యాపారాల్లో, వృత్తి విషయంలో డెవలప్మెంట్ ఉంటుంది. సమాజంలో కానీ అదేవిధంగా ప్రాపర్టీస్ విషయంలో మంచి డెవలప్మెంట్ ఉంటుందండి. కాకపోతే మిగిలిన గ్రహస్థితి మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలి. సహజంగా ఏంటంటే మన అనుభవరీత్యా దిశభావ రాశుల వారిని వివాహం పొందే రెండు కనుక దిశభావ రాశులు అయితే కనుక, అంటే మిథునం, ఈ ధనస్సు, అదేవిధంగా మీన రాశుల వారికి వివాహ పొందడంలో వేరే ప్రపోజల్స్ కనుక ఉండి మిగతా మనకు సంబంధాలు కనుక బలంగా ఉన్నవి ఉంటే కనుక వాటికి దృష్టి మలచడం మంచిదండి. కాబట్టి అంత ప్రిఫరబుల్ కాదని చెప్తాను అనుభవరీత్యా ఎన్నో 100 జాతకాలు పరిశీలించిన తర్వాత చూస్తే కనుక. ఇదండి మొత్తం మీద చూసుకుంటే అస్సలు ప్రిఫర్ చేయకూడని సంబంధాలు రాశులు ఏవయ్యా మిథున రాశి వారితో అంటే వృశ్చిక రాశి వారు, మిథున రాశి వారు. తదనంతరం సెకండ్ కేటగిరీలో ధనుసు రాశి వారిని, ఫోర్త్ కేటగిరీలో మీనం వాళ్ళని వేసుకోవచ్చండి. కన్యారాశి విన్న ఇంకా మన కన్యారాశి వారి కూడా గ్రహస్థితికి బాగుంటే వారికి కూడా వెళ్ళవచ్చు. మీకు ఈ విషయాలు కనుక ఎంతోమందికంటే వీడు చూస్తున్న వాళ్ళకి చాలామంది వివాహం కూడా అయ్యి ఉండి ఉండొచ్చు. మీ ఇది కనుక మిథున రాశి అయ్యండి, మీకు ఏ రాశి వారితో కనుక వివాహం అయ్యండి, జీవితం ఎలా ఉంది చెప్పిన విషయాలు ట్యాలీ అయ్యలేదు, మీకు కనుక నచ్చినట్టు అయితే కనుక, మీ విషయాలు ఏదైనా అంటే మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉంటే సరిపోతే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చి 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ బంధుమిత్రులు షేర్ చేయగలరు. అదేవిధంగా లైక్ చేయండి. మొదటిసారిగా మన బిఎంకే ఆశ్వనివాల ఛానల్ని వీక్షిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.